హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను నేను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సీఎం జగన్ కారుణ్యం. ప్రొబేషన్కు ముందు చనిపోయిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం. ఫైలుపై సంతకం చేసిన ముఖ్యమంత్రి. కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపు. సర్వీస్ నిబంధనలు సడలింపు. ఆ కుటుంబాలకు మేలు. కృతజ్ఞతలు తెలిపిన సచివాలయ ఉద్యోగుల సంఘం. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఉదార నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైనా ప్రొబేషన్ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే వారి కుటుంబీకులు కానుని నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రొబేషన్ ఖరారుకు ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు సభ్యులకు కారుణ్య నియామకాల అవకాశం అయితే ఉండదన్నమాట. అయితే 2019 అక్టోబర్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిలో దాదాపు 200 మంది చనిపోయారు. దాంతో అత్యధికులు కరోనా సమయంలో మరణించారన్నమాట. సో ఈ నేపథ్యంలో వారందరికీ కూడా, సో దసరా కానుకగా వీరందరికీ కూడా ఈ ఫైల్పై కారుణ్య నియామకాలు పొందే విధంగా ఉండే ఫైల్పై సంతకం అయితే చేయడం జరిగిందనమాట జగన్ గారు. సో ఇది ఒక మంచి సువార్త అని చెప్పుకోవచ్చు ఉద్యోగులందరికీ కూడా. ఇలాగే ఉద్యోగుల ప్రతి సంబంధించి ఇంపార్టెంట్ కూడా, ముఖ్యమైన ఇంపార్టెంట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ఇస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.